టాపిక్ నంబర్ 1 ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షం వచ్చేట్టు ఉందని పనిమీద బయటకు వెళ్లిన వారు ఇంటికి బయలుదేరుతున్నారు ఇంతలో భారీ శబ్దం వినిపించింది ఓ చెట్టు పిడుగుపడి చెట్టు కాలిపోతూ కనిపించింది దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు అక్కడి ప్రజలు అన్నమయ్య జిల్లా వీరబన్ని మండలం ఇంటిగపల్లెలో ఓ కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది ఇళ్ల మధ్యలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగుపడి మంటలు చెలరేగి దగ్ధమైంది కొంత సమయం తర్వాత స్థానికులు మంటలు అర్పివేశారు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ఇంటిగపల్లె గ్రామస్తులు చెట్టుపై పిడుగుపడి కాలుతున్న దృశ్యాలను కొందరు సెల్ ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు గతంలోనూ చాలాసార్లు ఇలా చెట్లపై పిడుగులు పడిన ఘటనలు ఉన్నాయి సైన్స్ ప్రకారం రుణావేశిత మేఘాలలోని ఎలక్ట్రాన్లు సమీపంలోని ధనావేశిత మేఘాల వైపు ఆకర్షితమవుతుంటాయి ధనావేశిత మేఘాలు చాలా ఎత్తుకు వెళ్లిపోయినప్పుడు దగ్గరలో మరే వస్తువు ఉన్నా అటువైపు ఎలక్ట్రాన్లు ప్రయాణిస్తాయి ఆ క్రమంలోనే మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై విద్యుత్ క్షేత్రంగా మారి భూమి మీదకు దూసుకొస్తాయి దాన్నే పిడుగు పడటం అంటారని చెబుతున్నారు విపత్తు నిర్వహణ శాఖ నిపుణులు మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు విడుదలయ్యే సమయంలోనే ఉరుములు మెరుపులు ఉంటాయని చెబుతున్నారు అధికారులు మేఘాల నుంచి పడే పిడుగులో దాదాపు 30 కోట్ల వోల్టుల విద్యుత్ ఉంటుంది అది మనిషిని అక్కడిక్కడే కాల్చి బూడిద చేస్తుంది అందుకే ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు చెట్ల కిందికి వెళ్లొందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు పిడుగుపాటును ముందస్తుగా గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానాన్ని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ వినియోగిస్తోంది అందుకోసం అమెరికాకు చెందిన ఎర్త్ నెట్వర్క్తో పాటు ఇస్రో సహకారం తీసుకుంటోంది 2017లో ఎర్త్ నెట్వర్క్ ద్వారా రాష్ట్రంలో సెన్సర్ల ఏర్పాటు చేశారు ఎక్కడ ఏ సమయంలో పిడుగులు పడే అవకాశముందో ఈ సెన్సర్ల ద్వారా అధికారులు ఓ అంచనాకు వస్తారు దాంతో మండలాల వారీగా ప్రజల ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపి అలర్ట్ చేస్తున్నారు దీని ద్వారా 30 నుంచి 40 నిమిషాల ముందే పిడుగు పడబోయే ప్రాంతాన్ని గుర్తించవచ్చు టాపిక్ నంబర్ 2 రోజూ ఇంట్లో తినే తిండి బోర్ కొట్టి అప్పుడప్పుడు దగ్గర్లోని రెస్టారెంట్లకు వెళ్తుంటాం ట్రైన్ ప్లాట్ఫామ్ జైలు వంటి వైవిధ్యమైన ఐడియాలతో చాలా రెస్టారెంట్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి అయితే అంతకుమించి అన్నట్టు డచ్ కంపెనీ యూ బోట్ ఓర్ ఎక్స్ ఒక సబ్ మెరైన్ ను రూపొందిస్తున్నది ఇందులో 150 చదరపు మీటర్ల స్థలం ఉంది రెస్టారెంట్తో పాటు అనేక వసతులను ఏర్పాటు చేయనుంది దీని ద్వారా నీటిలో 200 అడుగుల లోతుకు వెళ్లి అలా లంచ్ కో డిన్నర్ కో వెళ్లి సరదాగా గడిపేసి రావచ్చు నీటిలోని జీవచరాలను చూసి ఆనందించేందుకు 14 కిటికీలు ఏర్పాటు చేయనున్నది టాపిక్ నంబర్ 3 పోలీసులు ఖాకీ డ్రెస్ ఎందుకు వేసుకుంటారు పోలీసులు ఖాకీ దుస్తులు ఎందుకు ధరిస్తారు అనేది ఆసక్తికర విషయం దీని గురించి మనం పెద్దగా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు గాని అది ఆసక్తికరమే మొదట్లో పోలీసులు లేదా రక్షక భటులు వేరు వేరు రంగు బట్టలే ధరించేవారు ఆయా రాజ్యానికి తగిన విధంగా వస్త్రాలు ధరించేవారు అయితే బ్రిటిషు వారి కాలంలో మాత్రం మనం బానిసలైన తర్వాత మన చేతి వృత్తులని నాశనం చేసి వారి మిల్స్ నుండి వచ్చిన వస్త్రాలను తక్కువ ధరకు విక్రయించేవారు ఎక్కువగా తెలుపు రంగే ఉండేది అలాగే రక్షక భటుల యూనిఫారం కూడా తెలుపు రంగుగా ఉండేది బ్రిటిషు వారి రాజధాని కలకత్తాగా ఉండేది అక్కడి పోలీసులు తెలుపు రంగు యూనిఫారమే ధరించేవారు అయితే అవి ఈజీగా మలినం అయ్యేవి దుమ్ము ధూళి బురద వల్ల ఇబ్బంది ఉండేది అందుకే వారు అందరూ కాస్త ఐవరీ లేదా క్రీమ్ కలర్లో వారి యూనిఫారం ఉండేలా చూసుకునేవారు అంటే వాటిని డై చేసుకునేవారు వాటిని డై వేయడానికి గాను కాఫీ డికాషన్ను నీలి మందును ఎక్కువగా ఉపయోగించేవారు ఈ విధంగా డికాషన్ వాడడం వల్ల అందరి యూనిఫార్మ్లు ఒక్కో ఛాయలో ఉండడం బ్రిటిషు అధికారులకు ఏమాత్రం నచ్చలేదు అందుకే మొత్తానికి ముదురు ఖాకీ రంగులోకి డై వేసుకోమని చెప్పారు ఆ విధంగా కలకత్తా రూరల్లో మొదలైన ఈ సాంప్రదాయం మెల్లగా దేశం మొత్తం విస్తరించింది అయితే కలకత్తాలో మాత్రం ఇప్పటికీ కూడా తెలుపు దుస్తులనే పోలీసులు ధరిస్తారు డిస్క్రిప్షన్లో ఛానల్ ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి క్లిక్ చేసి చూడండి ప్లేలిస్ట్ టాపిక్స్ వైస్ గా ఒక ఆర్డర్ లో ఉన్నాయి నా ఎక్స్ప్లనేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి